హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ దివ్యతో ముచ్చట్లు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చూసారండి, మార్నింగ్ లేసరికి ఇలా వర్షం కురుస్తూ ఉంది. మా దగ్గర రోడ్లు కూడా ఎలా అయిపోయినాయి చూసారా? మా రోడ్లన్నీ ఉండడానికి మాత్రం పేరైతే బాగుండిద్ది ఊరి పేరు, రోడ్లు చూస్తాక మాత్రం అలా ఉంటాయి. పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్నట్టు రోడ్లు అలా ఉన్నాయి. రోడ్లన్నీ బురద బురదగా అలా ఉన్నాయి. నడిచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ లేచేసరికి వర్షంగా ఉంది. సరే, అయినా తప్పదు కదా అని చెప్పేసి ముందు మనకి లెగ్గానే నేను ఇల్లు ఊడ్చుకుంటాను. ఇల్లు ఊడ్చుకొని బయట చిన్న గుమ్మాలు ఉన్నాయి, రెండు గుమ్మాలు కడిగేసి ముగ్గు పెట్టేస్తాను. ఈరోజు లెగ్గడమే ఫస్ట్ మీకు ఇల్లు ఊడడంతో చూపిస్తున్నాను. ఫాస్ట్గా పని అనేది మొదలు పెట్టాను. వర్షంగా ఉంది, బయట కూడా బట్టలు తీసేసి నైట్ ఇంట్లోనే వేసాను. ఇప్పుడు అవి కూడా ఎండ వస్తే కాస్త ఆరేయాలి. అలాగే చైర్లో పెట్టేసి వదిలేసాను ఆ బట్టలు నైట్ అంతా. ఇంకా రెండు చిన్న చిన్న గుమ్మాలు ఉన్నాయండి మాకు ఎదర. ఆ రెండు గుమ్మాల్లో చిన్న ముగ్గు అనేది వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇంట్లో పని స్టార్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. అదిగా ఈరోజు వర్షం కదా, మేము బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి నైటే అనుకున్నాము. టూ డేస్ నుంచి వర్షం వస్తుంది కదా, ఈరోజు బిర్యానీ వండుకుందాం స్పైసీగా అని చెప్పేసి. మీకు నేను షూర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, రెస్టారెంట్తో పనికి లేకుండా మీకు రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ చూపిస్తాను నేను. 1 కేజీ చికెన్ తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులో ఆనియన్ పచ్చిది అలా వెయ్యండి. తర్వాత పచ్చిమిర్చి మీరు ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. నేను కొంచెం స్పైసీగా తిందామని చెప్పేసి ఆ పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి, 1-6 వేసాను. అవి నల్ల యాలకులు అండి, పెద్దగా ఉంటాయి. ఆ నల్ల యాలకులు 1-2 వేసుకోండి. తర్వాత జాపత్రి వేసాను. ఆ తర్వాత దీన్ని అనాస్ పువ్వు అంటారు, స్టార్ పువ్వు అని కూడా అంటారు, దాన్ని కొంచెం వేసాను. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు. బిర్యానీ నాకైతే వేయవసరం లేదు ఫ్రెండ్స్, మామూలుగా తర్వాత వేసుకోవచ్చు. ఇంకా దాంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా. కొత్తిమీర ఎంత వేస్తే మీకు అంత టేస్ట్ వచ్చింది, పుదీనా కూడా. కొత్తిమీర అంటే ఉన్నా తినేగలం, పుదీనా అయితే వేరుకుంటారు కాబట్టి అలా వేరుకోకుండా మీ టేస్ట్కి తగ్గట్టు పుదీనా. పెరుగు ఫ్రెండ్స్, నేను నీట్గా ఆ పెరుగు అనేది చిలికేసాను, చక్కగా క్రీమీగా అయిపోయింది పెరుగు. ఈ పెరుగు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోనే టేస్ట్ అంతా ఉండిద్ది చికెన్ బిర్యానీకి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 2 స్పూన్స్ పైగానే వేసాను, 2½ స్పూన్స్ వేసాను. ఫ్రెష్గా ఉన్నది, నేను నిన్నే మిక్సీ కొట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత కారం పచ్చిమిర్చి వేసుకున్నారు కదా, మీరు తినే ఘాటును బట్టి చూసుకొని వేసుకోండి. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా పిల్లలు ఉన్నా కొంచెం చూసుకొని కారం వేసుకోండి. సాల్ట్ కూడా మొత్తం, ఇంకా మళ్ళీ మనం యాడ్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి చికెన్లోనే తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి. పసుపు, చిటికెడంత పసుపు. ఏదేమైనా చల్లగా ఉన్నప్పుడు చికెన్ బిర్యానీయో చికెన్ కర్రీయో లెగ్ పీసులు ఫ్రైయో ఏదో ఒకటి చేసుకోవాలనిపించింది మనకి. ఇదేంటంటే దాల్చిన చెక్క ఉండేది కదా ఫ్రెండ్స్, దాన్ని లైట్గా ఫ్రై చేసి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు. ఒక్కసారి చేసామంటే చాలా రోజులు వచ్చింది, దాన్ని ఎక్కువ వాడకూడదు, చాలా ఘాటుగా ఉండేది. తగినంత వేసుకొని చాలు. ఆ తర్వాత 2 స్పూన్లు ధనియాల పొడి, 1½ స్పూన్ జీలకర్ర పొడి వేస్తాను. ఇంకా అవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి చికెన్ని. నీట్గా కలుపుకోండి మొత్తం అంతా. ఎంత బాగా కలుపుకొని మనం చక్కగా పెట్టుకుంటే అంత నీట్గా ఉండిద్ది. నేను ఎందుకంటే ఫస్ట్ మార్నింగ్ టిఫిన్ అవగానే చేస్తాను. అట్లీస్ట్ 1 అవర్ కనుక నానితే డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టి 1 అవర్ నానబెడితే మాత్రం చాలా బాగుండిద్ది చికెన్ అనేది. చక్కగా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉండిద్ది చికెన్ తినడానికి కూడా. ఇంకా బాగా కలిపేసిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసాను. వేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకున్నాను. కలిపేసుకొని ఇంకా నేను ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రెండ్స్ దాన్ని అంతా చికెన్ని. నీట్గా కలిపేసుకొని ఇంకా మనం వెళ్ళి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టేసుకోవడం ఫ్రెండ్స్. మినిమం 1 అవర్ పెట్టుకోండి, 1 అవరు, 1½ అవరు, 2 అవర్స్. 2 అవర్స్ పెట్టినా పర్లేదు. ఇంకా తర్వాత మాకు పని అంతా అయిపోయింది. సరే, ఇంకా పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, అయిపోవచ్చింది. ఇంకా నేను కూడా వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడో నానబెట్టాను కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టి, అందుకని చెప్పేసి వంట చేద్దామని చెప్పేసి. బిర్యానీకి టైం అయిపోతుంది, బిర్యానీ అంటేనే ఆకలేసిద్ది తొందరగా. ఇంకా దాని గురించి వంట స్టార్ట్ చేశాను. బ్రౌన్ ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేస్తాను. ఆ తర్వాత నీళ్లు పెట్టుకోండి ఫ్రెండ్స్, వాటర్ పెట్టుకొని దాంట్లో చెక్క, లవంగాలు, ఇందాక మనం బిర్యానీకి వేసినవన్నీ లవంగాలు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు. నల్లాలకు చూపించాను కదా ఫ్రెండ్స్, చికెన్లో 2 వేసాను, ఇప్పుడు దంచి 2 వేస్తున్నాను.
మనకు ఎక్కడన్నా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి సూపర్ మార్కెట్స్లో అన్నిట్లో దొరుకుతాయి ఈ నల్ల యాలకులు. అవి కూడా చక్కగా కొట్టేసుకొని వేసేసుకున్నాను. సాల్ట్ మాత్రం ఎక్కువ వాటర్గా ఉండాలి. ఏంటి ఉప్పు కషాయం అయిపోయింది ఎంత సాల్ట్ వేసారు అనుకుంటారు కదా, అలా ఉండాలి వాటరు. చాలా సాల్ట్గా చెప్పాలంటే సముద్రం నీళ్ళలాగా ఉండాలి, అంత ఉప్పుగా ఉండాలి. అలా ఉంటేనే రైస్కి కరెక్ట్గా పట్టిద్ది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేస్తాను. చికెన్లో కూడా వేయలేదు కదా, దీంట్లో వేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. జాజికాయ కూడా అది కూడా నలకు కొట్టేసి వేస్తాను. నేను ఇందా చికెన్లో జాజికాయ వేయలేదు కదా, ఎందుకంటే ఫస్ట్ నేను ఎప్పుడు వేయను నానబెట్టేటప్పుడు, ఎందుకో కానీ నాకు అదొక అలవాటు అయిపోయింది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాను ఫ్రెండ్స్. తీసిన తర్వాత దాంట్లో నేను కలుపుకుంటాను జాజికాయ అనేది, నాకు అలా అలవాటు అయిపోయింది. తర్వాత ఈ అంత కలుపుకున్నా నాకు ఆనియన్ లేదా వంట ఫినిష్ అనిపించదు కంప్లీట్ అయినట్టు. ఒక ఆనియన్ కొంచెం జీలకర్ర వేసి ఉల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టేశాను. పట్టేసి దాన్ని వేశాను. పక్కన మనం బిర్యానీ కోసం నీళ్లు పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు మరిగేలోగా నేను పెరుగు చట్నీ చేసేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు కొత్తిమీర వేశాను. మీకు ఇష్టమైతే ఒక పచ్చిమిర్చి కొంచెం క్యారెట్ కూడా వేసుకొని తురుముకోవచ్చు, కానీ ఉల్లిపాయ కొత్తిమీర వేశాను. మా ఇంట్లో పచ్చిమిర్చి వేస్తే ఊరుకోరు, ఎందుకు చిన్నపిల్లలు కదా వాళ్ళు ఘాటుగా ఉండిద్ది అంటారు. ఇంకా అందుకని ఆనియన్స్ బాగా సన్నగా స్మాష్ చేసి వేస్తాను. పెరుగు చట్నీ కలిపేస్తున్నాను. ఇంకా నేను చేత్తో కలిపితేనే ఒక్కసారి పెరుగు చట్నీ టేస్ట్ వచ్చిద్దండి. ఏంటి అలా కలిపేస్తుంది అనుకోవద్దు, మన ఇంట్లో వరకే కాబట్టి మనం కలుపుకోవచ్చు. మన పిల్లలు మన హస్బెండ్ మనమే కదండి తినేది, బయట వాళ్ళు వస్తే అప్పుడు నీట్గా మనం స్పూన్తో కలుపుకోవచ్చు. పెరుగు చట్నీ ఎప్పుడు కూడా ఉల్లిపాయలు వాటిని చక్కగా చేత్తో కలిపి చూడండి, చాలా టేస్ట్ వచ్చింది. పెరుగు చట్నీ చేసేలోగా నాకు వాటర్ కూడా మరిగిపోయినాయి, రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా, అలాంటప్పుడు నేను లెమన్ హాఫ్ లెమన్ పిండుకున్నాను. అప్పుడు రైస్ అనేది చాలా వైట్గా వచ్చింది, అదిగోండి దావత్ రైస్. ఆ గ్లాస్తో నేను ఒక 3 గ్లాసెస్ వేశాను, అంతే. 1 అవర్ నానబెట్టుకున్నాను రైస్ అనేది. నానబెట్టుకొని ఇంకా మరుగుతున్న వాటర్లో వేస్తాను. వాటర్ మరుగుతున్న తర్వాత చాలా త్వరగా కుక్ అయిపోయిద్దండి, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పద్దాక అయితే తిప్పుకోకండి, అస్తమానం తిప్పుకుంటే రైస్ అనేది ఇరిగిపోయింది. రైస్ అలా మనకు పైకి అలా వచ్చింది కదా, అప్పుడు బాయిల్ అవుతుందంట మాత్రమే. అలాంటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి, విడివిడిగా చక్కగా నీట్గా వచ్చింది రైస్ అనేది. ఇదేంటంటే నేను కెమెరా ఎలా ఉందో చూసుకోలేదండి, అదేమో స్టాండ్కి అవతల పక్క తిరిగిపోయింది, అందుకని చెప్పేసి అలా వీడియో మీకు అర్థంగా వచ్చింది. ఏమనుకోకండి ఫ్రెండ్స్, మనం ఫ్రిడ్జ్లో నానబెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా ఎలా వెడల్పాటి గిన్నె తీసుకొని చక్కగా సర్దేసుకోండి. సర్దేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, ఇందాక నేను మీకు చూపించాను కదా, పచ్చ ఆనియన్స్ కట్ చేసి డీప్ ఫ్రై చేస్తే ఎలా బ్రౌన్ ఆనియన్స్ అవుతాయి. అవి తీసుకున్న ఆనియన్స్ కొంచెం వేసాను చికెన్ పైన. తర్వాత పుదీనా కొత్తిమీర వేసాను. వేసి 60% అంటే పట్టుకుంటే ఇంకా గట్టిగా ఉంది, పలుగ్గానే ఉంది అన్న రైస్ ఒక్కసారి తీసి అలా ఒక లేయర్లా వేసుకోండి చికెన్ మీద. చికెన్ కుక్ అయిద్దా అనే డౌట్ మాత్రం వద్దు, చాలా బాగా కుక్ అయిద్ది. ఎందుకంటే పైనుంచి వేడన్న ఉంది, కింద మళ్ళీ మనం స్టవ్ మీద పెడతాం కాబట్టి చాలా త్వరగానే కుక్ అయిద్ది, చాలా బాగుంటుంది. సేమ్ టు సేమ్ మీకు రెస్టారెంట్ ఫీలింగ్ రాకపోతే నన్ను అడగండి. రైస్ వేసిన తర్వాత దాని మీద నేను కొంచెం నెయ్యి వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఉంటే అదొక 70% బాయిల్ అయ్యింది. దాని మీద కూడా కొంచెం నెయ్యి కొత్తిమీర పుదీనా వేసుకోండి. లేస్తే కొత్తిమీర చాలా తక్కువ వేసుకోండి, తినేటప్పుడు అన్నం అంతా ఏదో ఆకుకూర తిన్నట్టు ఉండిద్ది. ఒక్క 5 మినిట్స్ అండి, ఒక్క 5 మినిట్స్ ఉంటే ఇంకొక 80% బాయిల్ అయిపోయింది, అంటే పట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంది అన్నట్టు బాయిల్ అయిపోయింది. పక్కన మీరు చూసే ఉంటారు కదా, బొగ్గు అనేది నేను కాలుస్తున్నాను స్టవ్ మీద పెట్టి. ఆ బొగ్గు కూడా ఎలా వాడాలో చెప్తాను నేను. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు మొత్తం రైస్ అంతా అద్దేసుకోండి చక్కగా నీట్గా. అద్దుకున్న తర్వాత కొంచెం నెయ్యి అనేది స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, నెయ్యి వేసుకోకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ తర్వాత చికెన్ మీద వేయగా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా 1 ఉల్లిపాయ అయితే సరిపోద్దండి బిర్యానీ మొత్తానికి. చక్కగా వేసేసుకొని దాని మీద పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకోండి. వేసుకొని మా స్టవ్ చిన్నగా ఉందండి, అంత పెద్ద పాత్రకైతే అంత పెద్ద గిన్నెకైతే మాకు స్టవ్ మంటంతా రాదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దోసలు పెనాలు ఉంటాయి కదండి మనకి వాడం దోట అలా పెట్టేసుకుంటాం కదా, దాన్ని స్టవ్ మీద పెట్టేసి ఆ స్టవ్ మీద ఈ గిన్నె పెట్టండి. పెట్టి హై ఫ్లేమ్లో పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది సీక్రెట్ అండి, అందరికీ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అన్నాను కదా, చిన్న గిన్నె మధ్యలో పెట్టి ఇందాక నుంచి పక్కన బొగ్గు కాలుతుంది కదా ఆ బొగ్గును తీసి ఆ గిన్నెలో పెట్టేసేయండి. పెట్టేసి దాని మీద కొంచెం నెయ్యి వేస్తే పొగ వచ్చింది,
అలా పొగ వచ్చిన వెంటనే మూత పెట్టేసేయండి, ఆ పొగ బయటకు వెళ్ళకుండా. తర్వాత ఒక గిన్నెలో నిండుగా నీళ్లు తీసుకోండి, తీసుకొని అలా వెయిట్ పెట్టేయండి. పొగ అనేది బయటకు వెళ్లకుండా లోపల దమ్ బిర్యానీ లాగా వచ్చింది. 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టండి, ఫస్ట్ 10 మినిట్స్ చికెన్ బాగా కుక్ అవ్వాలి కాబట్టి. ఇంకొకటి, బిర్యానీ మీకు ఎలా కుక్ అయిందంటే వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటాయి చూడండి. ఆఫ్టర్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేము, తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేము పెట్టేసేయండి. నేను ఆ 10 మినిట్స్లోగా సాలడ్ అనేది తయారు చేస్తాను. ఆనియన్స్, టమాటో, లెమన్ కట్ చేస్తాను, దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది లైట్గా వేస్తాను, సాలడ్ కూడా టేస్ట్గా ఉండాలి కదా, లైట్గా వేస్తున్నాను. నిమ్మకాయ కూడా పిండేస్తున్నాను దాని మీద. ఈ స్టైల్లో సలాడ్ చెయ్యండి, బిర్యానీ సలాడ్ అసలు ఎంత బాగుంటుందంటే మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పినట్టు బిర్యానీ తయారు చేయండి, ఇంకా మీరు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ 10 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి, పెట్టుకొని పైన వాటర్ వేడిగా ఉన్న చల్లటి నీళ్ళు పోస్తాం కదా, వాటర్ అనేది గోరువెచ్చగానే కాదు కొంచెం వేడిగానే అవుతాయి. వేడిగా ఉందంటే బిర్యానీ పర్ఫెక్ట్ అని అర్థం. ఇంకా అది కూడా నేను ప్యాన్ అనేది తీసాను, అది వాడట్లేదు ఫ్రెండ్స్ అందుకని అది తీసాను. ఎప్పుడు బిర్యానీ అయిపోయినామంటే మాత్రం మూత తీయొద్దు, ఒక 10 to 15 మినిట్స్ ఆగి, మీరు స్టవ్ ఆపేసిన తర్వాత 10 to 15 మినిట్స్ ఆగి తీయండి. తీసిన తర్వాత బిర్యానీ సర్వ్ చేయండి. చూడడానికి లుకింగ్ కానీ తినడానికి కానీ సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైలు, ఆ స్మోక్ ఫ్లేవర్ అనేది మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. నేను బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తాను, మీరు నా ఛానల్ చూసి ఎంజాయ్ చేయండి ఈలోగా ప్లీజ్ ఫ్రెండ్స్. నేను ఇంత మంచి మంచి రెసిపీస్ మీకు ఇంకా చెప్పాలి రావాలి అంటే మాత్రం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఓకేనా ఫ్రెండ్స్, మేము వర్షంలో ఇప్పుడు ఈ టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ బిర్యానీ ఎంజాయ్ చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.